साइड को ना 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 सर कुछ मेरे हेल्प करना नहीं से मत सर सर సైడ్ కొనండి సైడ్ కొనండి అది సైడ్ కొనండి వెంటి జరగండి బాగా
బెడ్లే పోయినవి ఆటోమేటిక్ ల్యాబ్ మనం సెల్ కౌంటర్ ఇవన్నీ ఆటోమేటిక్ ప్రైవేట్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అదే సిస్టమ్ లో మొత్తం జగదీశ్వరీం
సర్వమంగళ మాంగళ్యే దివే సర్వార్థదాదికే శరణ్యే త్ర్యంబకే దేవీ ప్రసాదసిద్ధి అందరి కలతాల ధ్వనుల మధ్య చప్పట్ల మధ్య ఆమె మరి వెలుగుస్తూ ఉన్నారు. ఈ వెలుగు ఆరోగ్య జ్యోతిని, ప్రజల జీవితాల్లో వెలుగుని ఆరోగ్య భాగ్యాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని మరి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ఈ దేశం ఆరోగ్యంగా వెలిగే విధంగా ఉండాలని కోరుకుంటూ అదిగో మన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా, అదేవిధంగా మన ఆదర్శ కలెక్టర్ గారు లోతటి శివశంకర్ గారి చేతుల మీదుగా ఒక ముగ్గురు గొప్ప వ్యక్తి మీకు ఘన సన్మానం అందిస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు చాలా సత్కరిస్తున్నారు పార్లమెంట్ సభ్యులవారిని, బొకే అందిస్తూ ఉన్నారు డిసిహెచ్ఎస్ వారు, అదే ఆర్ఎంఓ గారు. మరి ఎమ్మెల్యే గారికి మరి రంగారావు గారు, సేవా తత్పరుడు రంగారావు గారు, మరి 6 లక్షలకు పైగా మరి ఫర్నిచర్ అందించినటువంటి రంగారావు గారు, అదేవిధంగా వచ్చారు. మరి ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తూ వారికి స్వాగతం అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు ఆదర్శ కలెక్టర్ గా మన ఫలనాటి ఫలాన్ని అందిస్తున్న 200 బెడ్ హాస్పిటల్ సంగతి ఇప్పటికే ఎమ్మెల్యే గారు చెప్పారు, తర్వాత మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే నేను న్యాయంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హాస్పిటల్లో పెద్దగా నా పాత్ర లేదు. ఎక్కువగా ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా చేయటం జరిగింది. నా కొద్దో గొప్ప చిన్న పాత్ర ఏదైతే ఏమన్నా ఉంది అంటే, ఈ హాస్పిటల్లో కోవిడ్ సమయంలో కొద్దిగా ఆక్సిజనేటర్లు అలాగే పీపీ కిట్స్ మిగతావి ఏదైతే అప్పుడు అవసరమైనయో ఆ కోవిడ్ సమయంలో, సెకండ్ వేవ్ సమయంలో ఆ నెలన్నర ఆ 2 నెలలు ఏదైతే సప్లై చేసామో అది మాత్రమే ఈ హాస్పిటల్తో నాకున్న సంబంధం. అయితే మీరందరూ కూడా కోవిడ్ సమయంలో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మన హాస్పిటల్స్ గురించి, మెడికల్ కేర్ గురించి ఎంత చెప్పినా కానీ ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్స్ కూడా పురోగతిని ఈరోజు చేపట్టారు. అలాగే నాడు నేడు అని చెప్పి ప్రతి ఒక్క హాస్పిటల్ని కూడా ఈరోజు అప్గ్రేడ్ చేస్తాం. అలాగే కొత్త హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో రూపురేఖలు మార్పు ఒక కొత్త రూపాలను దీనికి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య రంగంలో ఒక గొప్ప హిస్టారికల్ అడుగులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అయితే దీంట్లో భాగంగానే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో చాలా తొందరగా హాస్పిటల్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకుంటున్నాం. మరి ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించి అందరం కూడా ఉండేది, మరి 200 పథకాల హాస్పిటల్ ప్రారంభించడం ద్వారా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలన్నీ కూడా ఈ హాస్పిటల్ ద్వారా రాష్ట్ర కాలంలో అందబోతూ ఉన్నాయి. అంతేకాదు దీన్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి కంప్లీట్ ఈరోజు దాదాపుగా ఇక్కడ కంప్లీట్ గా మెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి ఇక్కడ కావాల్సినటువంటి బెడ్స్ కానీ, ఇక్కడ కావాల్సినటువంటి పరికరాలు కానీ, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి మన పల్నాడు ప్రజలందరికీ కూడా ఈ హాస్పిటల్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. మరి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నారంటే ఇది జగనన్న ప్రభుత్వంలో జగనన్న వైద్య ఆరోగ్య రంగం పట్ల జగనన్నకు ఉన్నటువంటి ఈ సందర్భంగా తెలియజేయచ్చు. అలాగే గతంలో మనం తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు పాలనలో పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారు చంద్రబాబు నాయుడు. అలాగే ఏదైనా ఒక హాస్పిటల్ ఉన్నా కూడా మన గుంటూరు జిల్లాలోని చూసాము ఈ సెల్ ఫోన్ లైట్లతో ట్రీట్మెంట్ చేసినటువంటి పరిస్థితులు, అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులను చంద్రబాబు నాయుడు హయాంలో మన వైద్య ఆరోగ్య రంగంలో చూసాము. మరి ఈరోజు
మన జగన్ పరిపాలనలో ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదైతే వైద్యం అందుతుందో ఆ విధమైనటువంటి వైద్యం ఈరోజు జగనన్న పాలనలో గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తుందంటే జరుగుతుంది అంటే ఈరోజు జగనన్న ప్రభుత్వం ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి దీనికి చంద్రబాబు నాయుడే అయితే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే చంద్రబాబు గా ఉండి పేరుతో రైతుల పేరుతో చూసారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ప్రయోజనాలు